శ్రీమతే రామానుజన్మహ ఈ వీడియో వీక్షిస్తున్న భాగవతులందరికీ అడియన్ పద్మచ రామానుజదాసి స్వాగత సుమాంజలతో సందేహం సమాధానం శీర్షికలో ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఒక సందేహం అందరికీ సహజంగా వస్తూ ఉన్నది మరి ఈ మధ్యకాలంలో ఏంటంటే సమాశ్రయణాలు అవ్వాలని మాకు కోరికగా ఉందండి కానీ మా ఇంట్లో పరిస్థితులు అనుకూలించటం లేదు ఎలా వారిని ఎలా ఒప్పించాలి ఇది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎలా అంటే భార్యకి అవ్వాలని ఉంటే భర్త నువ్వు కావాలంటే సమాశ్రేణాలు తీసుకో నేను తీసుకోను అని అంటాం ఒక ఇంట్లో ఒక ఇంట్లోనేమో అసలు భార్య అవ్వడానికి కూడా భర్త ఒప్పుకోవటం లేదు ఈ భార్య పోని అవ్వడానికి ఒప్పుకున్న భర్తతో కలిసి అవ్వాలనేటువంటి భార్య కోరిక లేదా పిల్లలకు సమాశ్రణాలు అనుగ్రహింపచేయాలి అనేటువంటి తల్లిదండ్రుల కోరిక అది కొడుకు కూడలే కావచ్చు కూతురు అల్లుడే కావచ్చు ఎవరైనా కానీ ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఎలా ఒప్పించాలి వాళ్ళని అసలేమండి ఒప్పించడం ఏంటండి ఇప్పుడు పరమాత్మ అనుగ్రహం మన మీద పడాలి అంటే మన పట్ల చూపించాలి ఆయన అనుగ్రహం అంటే మనకి కూడా కించిత్ రుచి ఉండాలి అనుకుంటున్నాం కదా అంటే మన నుంచి రుచి చూపిస్తేనే ఆ స్వామి అనుగ్రహం మన మీద పడుతుంది అలాగే సమాశ్రయణాలు కూడా ఇప్పుడు ఎంబెరమానార్ల యొక్క తిరుబడి సంబంధం కావాలి అంటే ఆయన మీద కొంచెం రుచి ఉండాలి ఆయన పట్ల విశ్వాసం ఉండాలి ప్రేమ ఉండాలి అభినివేశం ఉండాలి ఇది వాళ్ళలో లేనిదే మనం బలవంతంగా ఒప్పించామనుకోండి ఏమవుతుంది వాళ్ళేదో మొహమాటానికి మన మాట ఒప్పుకొని ఏదో నయానో భయానో బతిలాడో భామాలో వాళ్ళని ఒప్పించామే అనుకుందాం ఉదాహరణకి ఏమవుతుంది మన కోసం అని చెప్పి సమాశ్రయాణాలు అవుతారు వాళ్ళు చేసేవన్నీ చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది కేవలం సమాశ్రయాణాలు అయ్యారే కానీ ఇంకా సంప్రదాయానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన అవుతాం మనం కానీ వాళ్ళు కానీ అలా కాకుండా వాళ్ళల్లో రుచి పెరిగి వాళ్ళంతట వాళ్లే సమాశ్రయాలకి ఒప్పుకునే విధంగా మనం పరిస్థితులు కల్పించుకోవాలి ఇందులోనే కొంత లౌక్యం మనం చూపించాలి దీనే డిప్లొమసీ అంటారు ఎలా అంటే వాళ్ళు చెప్పినట్లే వింటున్నట్లుగా వాళ్ళు చక్కగా మనం ఏది చెప్తే అది వింటుంది మనకు తగినట్లుగా ఉంటుంది తను కూడా సమాశ్రణాలు అయ్యి ఎంత మార్పు వచ్చింది తను చూస్తూ ఉన్నాగా ఎన్ని రోజుల నుంచి అని వాళ్ళు కూడా అనుకునే విధంగా మనలో ముందు మార్పు మనం చూపించాలి చూడండి ఒకసారి సమాశ్రేణాలు అయ్యి మంత్ర అనుష్ఠానం సాగుతూ ఉంది అంటే మనలో ఉన్న ఈ వ్యాధులన్నీ కూడా ఎటువంటి వ్యాధులు అనుకున్నాం అనేక రకాలైనటువంటి స్వస్వాతంత్ర్యము విషయ ప్రావణ్యము ఇటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా నిదానంగా నిదానంగా తొలగిపోతూ ఉంటాయి ఆ మందు తిరుమంత్రం అనే మందు దాని యొక్క మంత్ర అనుష్ఠాన ప్రభావం వల్ల కొద్ది కొద్దిగా తొలగిపోయి ఏమవుతుందంటే నిత్య కాలక్షేపాలు వినటం వల్ల ఇలా ఈ పావుసు వ్యాఖ్యానాలు ఇత్యాదిగా పెద్దల స్త్రీ సూక్తులు ఆచార్యుల స్త్రీ సన్నిధిలో ఉండి వారి యొక్క స్త్రీ సూక్తులు వినటం ఇవన్నీ చేయటం ద్వారా ఏమవుతుందంటే మనిషిలో సాత్వికత పెరుగుతుంది ఈ సాత్వికత ఎప్పుడైతే పెరిగిందో మనిషి కాస్త నెమ్మదిగా ఓర్పుతో సహనంతో ఉండటం అలవాటు చేసుకుంటారు కాబట్టి ఏమవుతుంది మనలో కలిగేటువంటి మార్పు మన చుట్టూ ఉన్న మన ఇంట్లో వాళ్ళకి మన వాళ్ళకి తెలిసేలాగా మనం మారటానికి ప్రయత్నించాలి ముందుగా మనలో మార్పు చూసి వాళ్ళు ఆహా తను ముందు ఎలా ఉంది ఇప్పుడు సమాచారణాలు అయ్యాక ఇలా ఉంది ఎంత చక్కగా ఉంది అలాగే మనం ఇంకొకటి కూడా చూపించాలండి నైత్యానుసంధానం మనల్ని మనం తక్కువగా చెప్పుకోవటం చూసుకోవటం ఉన్నదే మనం తక్కువ వాళ్ళమే అదేమి లేనిది ఆపాదించుకోవటం కూడా కాదు ఉన్నదాన్ని ఒప్పుకోవటం అలాగే మనం తప్పు చేయకపోయినా ఎవరైనా నీదే తప్పు అంటే అవును నాదే తప్పు మన్నించండి ఇది మనకి నానేదా ఆయుడిగా గోదమ్మ ఎలాగో చెప్పింది కాబట్టి ఈ విధంగా మన యొక్క ప్రవర్తనలో మన మార్పు ఎదుటివారికి స్పష్టంగా కనిపించే విధంగా మారి చూపిస్తే మనల్ని చూసి వారు కూడా ఆహా ఇలా ఉంటుందన్నమాట సమాశ్రయణాలు అయితే అంటూ ప్రత్యక్షంగా మన మార్పును చూసి వారు కూడా ఆకర్షితులై సంప్రదాయం వైపు వారు కూడా పరిపూర్ణ విశ్వాసంతో పరిపూర్ణమైనటువంటి ఇచ్ఛతో వాళ్ళ ఇష్టపూర్వకంగా సమాశ్రయణాలు ఏర్కోండి ఎలా ఉంటుందో తెలుసా రెండు విధానాలు చూసుకున్నాం ఒకటి బలవంతంగా సమాశ్రయాణాలు అవటం రెండు వాళ్ళు ఇష్టపూర్వకంగా అవటం ఈ రెండిట్లో తేడా ఎలా ఉంటుందంటే బలవంతంగా అయ్యారనుకోండి ఇంగ్లీష్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అది అంటే ఆ సమయానికి ఏదో మన కోసమని అయినా వ్యాధి ఏమి నయం అవ్వదు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి వ్యాధి నయమైనట్లు తాత్కాలికంగా కనిపిస్తుంది కానీ అవ్వదు ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదే హోమియోపతి మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి వ్యాధి అప్పటికప్పుడు తగ్గకపోయినా మనకి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా తొలగిపోతాయి సంపూర్ణంగా తొలగిపోతాయి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూడండి రెండు రకాలు ఉన్నాయి ప్రయోజనాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే టైం పడుతుంది అలాగే మన వాళ్ళని కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా అయ్యే విధంగా మనం పరిస్థితులను కల్పించినట్లయితే చక్కగా వాళ్ళకి ఆ రుచి అనేది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది ఇది మనం చెయ్యాలి ఇంకొకటి ఎట్టి పరిస్థితుల్లో సమాశ్రయాణాలు అయినప్పటికీ దాసురాలు ప్రతి ఒక్కరిని కూడా సమాశ్రయణ పనులు ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేసేది ఒకటే ఏంటంటే సమాశ్రయాణాలు అవటంతోనే సరికాదు ప్రతిరోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న పెమ్మట ప్రథమంగా మనం చేయవలసింది ఏంటంటే ఆచార్యుల యొక్క తిరువడి గళ్ళను సరసన దాల్చి రెండు పర్యాయాలు ఆచార్య శ్రీపాత తీర్థం తీసుకోవాలి తిరువడి గళ్ళు అంటే మనకి సమాశ్రయణాల సమయంలో ఒక వస్త్రాన్ని ఇస్తారు మన ఆచార్యులు వారి యొక్క ముద్రలు దాని మీద ఉంచి మనకు అనుగ్రహిస్తారు ఆ వస్త్రాన్ని శరసన దాల్చి రెండుసార్లు ఆచార్య శ్రీపాద తీర్థం తీసుకోవాలి ఇది గనక ఖచ్చితంగా మనం చేసినట్లయితే ఆచార్య తిరువడి అలాగే ఆ శ్రీపాద తీర్థం అదే మనల్ని మారుస్తుంది మనలో ఇంకా ఏదైనా దోషాలున్నా నిదానంగా తొలగిపోయేలాగా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించుకున్నాం ఏంటంటే ఎవరిని కూడా బలవంతంగా కంపల్ చేసి తీసుకొచ్చామంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఈజ్ ఈక్వల్ టు నిదానంగా వాళ్ళల్లో మార్పు వచ్చే విధంగా మనలో మార్పు తెచ్చుకొని వాళ్ళని మన సంప్రదాయం వైపు ఆకర్షితులను చేసి తద్వారా వాళ్ళకి సమాశ్రేణాలు కనుక లభించినట్లయితే ఎంబెరుమానాల యొక్క అనుగ్రహంతో మన యొక్క సంప్రదాయం రామానుచార్య దివ్యంగం వర్ధతాం అభివర్ధతాం అన్న విధంగా పరుగులు పెడుతుందనటంలో సందేహమే లేదు కనుక ఈ విధంగా సంయమనం పాటిద్దాం సంతులనంతో ఉందాం మన వాళ్లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగులు ముందుకు వేద్దాం அடியன் ராமானி சர்வராதான் க்ஷமா பிரார்த்தியா ஆழ்வாரபிரமாணார் ஜிராச்சாரிய திவி சரணம்